చిక్కు ప్రశ్నలు వేయకండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకకపోవటం అనేది రాజకీయంగా మొహం మీద అదొక స్లాప్ లాంటిది. ఊరికనే రీల్ తిప్పుకుంటూ ఉండేవారు, అలాగే రీల్ తిప్పుకోవడానికి అవకాశం లేకుండా కేవలం 15 నుంచి 16 నిమిషాల మధ్యన ప్రధానమంత్రి గారి ధర్మదర్శనం దొరకటం. సరే, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఏదో వినతి పత్రాలు ఇవ్వాలి కాబట్టి వినతి పత్రం ఆవిడ స్వీకరించారు తప్ప, మెయిన్ వారి పర్పస్ అమిత్ షా గారిని కలవటం ఎందుకో మనకు తెలుసు. సరే, చెప్పి కాగితాలు చూపెట్టి కాగితాలు వేరు కానీ ఎందుకో మనకు తెలుసు కాబట్టి ఆ పర్పస్ నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి రాజకీయాలు లైట్ ఛార్జీలు మనకే కాదు, ఒక్క ఆయనకే ఉంది, ఆయనకే ఉంది జనాలకి, ఆయనకి ఎటువంటి నష్టం లేదు. సో క్లియర్గా ఒక పక్క మొన్న ఇండియా టుడే ఆ సర్వే రావటం, ఆ తర్వాత అంటే ఒక ఆ సిగ్నల్ అనేది ఏంటంటే ఈ బ్యాడ్ సిగ్నల్ మొదలైతే అలా ఉదాహరణ తర్వాత జరిగిపోతూ ఉంటాయి. పైగా నిన్న మరి సోషల్ మీడియాలో మరి ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇలాగా ఇక్కడ కలువు అని చెప్తే ఆయన హౌస్ లాక్ చేసి అవసరం లాక్ చేస్తారు. మరి మీడియాలో అలా వచ్చింది భోజనానికి వస్తారని చెప్పాలంటే చెప్తాను, హౌస్ లాక్ చేసి ఆయన కనిపించిన దూరం దుబాయ్ దాకా వెళ్ళిపోయారని చెప్పి. నిజం కాదంటారా? నిజం కాదు అంటే దగ్గరలో ఎక్కడైనా అయితే మళ్ళీ ఆయన వెళ్ళి పట్టుకుంటారని, దుబాయ్ అంటే మళ్ళీ కోర్టు పర్మిషన్ అందుకు కావాలి కదా, అందుకని చెప్పి ఆయన దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. సో నిన్నటిదాకా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే సకోరు పక్షుల్లాగా వారిపోయే ఎంపీలు ఒకరినొకరు తోసేసుకుని ఎగ్జిబిట్ చేయాలనుకునే వాళ్ళందరూ కూడా మరి చాలా దూరంగా జరిగిపోవటం, మరి మొన్న అసెంబ్లీలో ఫోరమే లేకపోవటం, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద మనిషి అదా అన్న కాఫీ తోదాం అని చెప్పి పిలవలసి రావటం, నిజంగా మనం ఈ పరిణామాలన్నీ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇంత ఫాస్ట్గా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ నాకు తెలిసి